మీకు ముందు ముందు వచ్చేసరికి ఇక మీకు ఇబ్బందులు పడే పరిస్థితి ఉండో. చాలా మంచి శుభవార్త అన్నట్టు ఇది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం. ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే జేఎన్టీయూ కే కింద కానీ, జేఎన్టీయూ ఏ కింద కానీ, జేఎన్టీయూ జీవీ కింద కానీ, ఇంకా వేరే ఏదైనా వాటి కింద చదివే అఫిలియేటెడ్ కాలేజ్ వాళ్ళకి ఎవరైనా కానీ స్టూడెంట్స్ అందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్ అన్నమాట. సో ముఖ్యంగా వచ్చేసరికి అందరికీ అసలు, కాకపోతే ముఖ్యంగా ఫైనల్ ఇయర్ అయిపోయిన వాళ్ళకి ఇంకా పెద్ద గుడ్ న్యూస్. సో దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ క్లియర్ పెడుతున్నాను. జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వేటికి అవి మీకు ఉపయోగపడతాయి. 2122 బీటెక్ రిజల్ట్స్కి సంబంధించిన అప్డేట్ జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్లో ఈరోజు మార్నింగ్ నేను పెట్టడం జరిగింది. టెలిగ్రామ్ ఛానల్లో అది షేర్ చేశాను, ఒక్కసారి దాని మీద క్లిక్ చేసి చూసుకోండి ఆ వీడియో, ఎందుకంటే చాలామందికి తెలియదు కదా. ఓకేనా, ఖచ్చితంగా అయితే చూసుకుంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ముందుగా అయితే నేను చెప్పినవన్నీ చేయండిగా, ఇక డిలే చేయకుండా టాపిక్లో వెడదాం. చాలామంది వచ్చేసరికి ఈ విద్యా దీవెన, వసతి దీవెన ఇప్పటి వరకు పడలేదు. అయితే ఫైనల్ ఇయర్ అయిపోయిన వాళ్ళకేమో సర్టిఫికెట్స్ పరంగా కానివ్వండి, చదువుతున్న వాళ్ళకేమో హాల్ టికెట్స్ పరంగా కానివ్వండి ఇబ్బందులు పెడతా ఉన్నారు. అయితే నారా లోకేష్ గారు ఎవరైతే ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో, ఆయన వచ్చేసరికి కొంతమంది ఎడ్యుకేషన్ వాళ్ళకి సంబంధించిన అధికారులతో అయితే మీటింగ్ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఏం డిసైడ్ చేశారంటే, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు చాలా ఉన్నాయంట. చాలామందికి 3682 కోట్లు ఏమో బకాయిలు పెట్టి వెళ్ళిపోయారట. అయితే స్టూడెంట్స్కి నేరుగా ఖాతాల్లో వేస్తున్నారు కదా డబ్బులు. అయితే చాలామంది వచ్చేసరికి వాళ్ళ ఫీజులు ఇచ్చేసిన మరి విద్యా దీవెన, వసతి దీవెన కట్టని వాళ్ళు పడకపోతే వీళ్ళు ఎలా కడతారు అక్కడ? కాలేజీ వాళ్ళేమో మరి మేము సర్టిఫికెట్లు ఎట్లా ఇస్తాం మీకు, మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి కదా, మరి మీరు వెళ్ళిపోతే మేము వచ్చి ఎవరిని అడగాలి, ప్రభుత్వం వాళ్ళు అడిగితే పాత వాళ్ళని అడుక్కోండి అని అంటారు కదా, అందుకని చెప్పేసి దీనికి సంబంధించిన విధి విధానాలను కొన్ని రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ నుంచి మరి డైరెక్ట్గా కాలేజీలు వాళ్ళకి వేస్తారో ఏమో, కానీ ప్రస్తుతానికైతే ఆ బకాయిల్ని రిలీజ్ చేద్దాం త్వరలో, చూసుకొని డబ్బులు. స్టూడెంట్స్కి సర్టిఫికెట్లు ఆపొద్దు అని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే ఇక వచ్చేసరికి ముందు ముందు మీరు ఇబ్బందులు పడే పరిస్థితి లేదు. అది ఈ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని కాలేజీలు ఏం చేస్తున్నారు, మరి ఇప్పుడు వసతి దీవెన, విద్యా దీవెన పడినప్పుడు మరి కాలేజీలు నడుపుకోవాలంటే ఫ్యాకల్టీకి జీతాలు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాంప్ అనేది తిప్పాలి, వాళ్ళకి క్యాంప్ అయినా తిప్పాలన్నా ఫ్యాకల్టీ డబ్బులతో పోడుగా, బండిలో పెట్రోల్ కొట్టేయాలి, ఇవన్నీ చేయాలి, మరి వాళ్ళని నడపాలి, వాళ్ళు మేనేజ్ చేయాల్సినవి ఉంటాయి. యూనివర్సిటీ స్టేషనరీ తేవాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, బుక్లెట్లని అవన్నిటికి సంబంధించిన స్టేషనరీ తీసుకురావాలి, అవి తీసుకురావాలంటే డబ్బులు పే చేయాలి. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి చేస్తారు కాలేజీలు వాళ్ళు, ఎంతకన్నా లోన్ల మీద నడుపుతారు? అయితే స్టూడెంట్స్ దగ్గర ఫీజులు మీరు కడితేనే మీ సర్టిఫికెట్ మీకు ఇస్తాం, లేకపోతే మా వల్ల కాదు అని చెప్పేసి అనడం అయితే కొన్ని కాలేజీల్లో జరుగుతుందని చెప్పేసి వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. సో ఈయన ఏం చేశాడు, ఇక సర్టిఫికెట్ల దగ్గర అయితే ఖచ్చితంగా అయితే ఒత్తిడి తేవద్దు, ఆ రీఎంబర్స్మెంట్ డబ్బులు అయితే మేము వేసేస్తామని చెప్పేసి చెప్పాడు. ఓకేనా, మొత్తానికైతే ఇది పెద్ద గుడ్ న్యూసే మీ అందరికి కూడా. సో అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇక మీకు ముందు ముందు వచ్చేసరికి ఇక మీకు ఇబ్బందులు పడే పరిస్థితి ఉండో, చాలా మంచి శుభవార్త అన్నట్టు ఇది. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, పీసీసీఎంఎం మీరు కాలేజీలో అప్లై చేసినా లేకపోతే తత్కాలం అప్లై చేసి యూనివర్సిటీకి వెళ్ళాలన్నా ముందుగా కావాల్సింది ప్రిన్సిపాల్ గారి సంతకం, స్టాంపులు, ఎగ్జామ్స్ వెళ్ళి వాళ్ళు స్టాంపులు, ప్రిన్సిపాల్ గారి స్టాంపులు, అవన్నీ జరగాలంటే ఏమి ఇవ్వాలి, డోడ్యూ ఫార్మ్స్ అనేది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది.
ఆ రెడోడియో ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత ఆ సంతకం ప్రిన్సిపాల్ గారు పెట్టినా, ఏఓ గారు పెట్టినా, ఎగ్జామ్స్ వెళ్ళి వాళ్ళు పెట్టినా, ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ పెట్టాలి అంటే ముందుగా బకాయిలన్నీ క్లియర్ అయ్యాయని వాళ్ళకు ఒక అప్డేట్ రావాలిగా. అంటే నో డ్యూ అంటున్నామంటే ఇక మీరు ఏ బాకీ కాలేజీ వాళ్ళకి లేదు, కానీ ఇక్కడ వచ్చేసరికి కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళకి వసతి దీవెన విద్యా దీవెన పడలా, ఒక సంవత్సరం ఫీజు అయిపోయినట్టే. అప్పుడు మీ పరిస్థితి ఏంటి, కాలేజీ వాళ్ళ పరిస్థితి ఏంటి? సో నో డ్యూ ఫామ్ అనేది ఆగిపోతుంది. నో డ్యూ ఫామ్ అనేది కదలకుండా వాళ్ళు మీకు స్టాంపింగ్ అనేది చెయ్యరు, సంతకాలు అనేది పెట్టరు. అంటే ఇప్పుడు స్టాంపింగ్ అవన్నీ వేసి ఇచ్చారంటే మీకు ఒక సీఎంఎం ఫామ్ ఒకటి ఇస్తారు. హాల్ టికెట్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకైనా హాల్ టికెట్ ఇదే పద్ధతి. అయితే ఆ ఫామ్ ఇచ్చినప్పుడు దాని మీద మీ ప్రిన్సిపాల్ గారు సైను స్టాంపు ఉండాలి. అంటే ఏంటి, మాకు నో అబ్జెక్షన్, ఈ అబ్బాయి ఫీజులు మొత్తం క్లియర్ అయిపోయినాయి, ఇతనికి డ్యూస్ ఏం లేవు అని చెప్పేసి అర్థం అన్నమాట. అవి తీసుకొని మీరు తత్కాల్లో కట్టి పీసీసీఎంఎం కోసం యూనివర్సిటీకి వెళ్తే సాయంత్రానికి ఇస్తారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, అక్కడ ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి. అవన్నీ కూడా అటెస్ట్మెంట్, ప్రిన్సిపాల్ గారు అటెస్ట్మెంట్ అంటారు, అటెస్ట్మెంట్ జరుగుతుంది కాబట్టి. సో ఇవన్నీ జరగాలంటే ఏమవ్వాలి, అప్పుడు ఇందాక చెప్పిందంతా జరగాల్సి ఉంటుంది. సో దీనికి వీళ్ళు ఇంత మంచి డిసిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. మరి ఆచరణలోకి వచ్చాక మరి ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ మొత్తానికైతే అది మంచి పద్ధతి. డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో కన్నా కూడా కాలేజీ మేనేజ్మెంట్ దాంట్లో వేసుకుంటే వాళ్ళు తిప్పలు పడతారు. ఇక సర్టిఫికెట్స్ మీకు ఇస్తా, మీకు ఇచ్చేస్తారు ఆపరు, మీ హాల్ టికెట్స్ ఏమి, ఎందుకంటే డైరెక్ట్గా ప్రభుత్వంతోనే కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి. ఏంటంటే కొంతమంది ఈ వేసేసుకొని ఇవ్వని కూడా ఇవ్వట్లేదు అందుట్లో. సో అలాంటి వాళ్లకు గురించి మిగతా వాళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలామంది జరిగినాయండి, డిప్లొమాలు అయినా బీటెక్లు అయినా బీఫార్మసీలు అయినా ఏదైనా కూడా నేను ఇప్పటి వరకు చెప్పిందంతా జరిగినాయి. సో చాలా వరకు జరిగినాయి అంటే మోస్ట్ ఆఫ్ ది వాటిల్లో జరిగినాయి, కొన్నిట్లో బ్రాండెడ్ వాటిల్లో జరగలేదు. సో ఆ మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో జరిగినాయి కాబట్టే వాటిని వీళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ సేకరించగలిగారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంటే మరి ఎక్కువ కాలేజీలో జరగబట్టేగా, ఊరకనేమి ఇది చేయలేదు కదా. సో ఓవరాల్గా వచ్చేసరికి మీకు త్వరలో అయితే డబ్బులు పడబోతున్నాయి. అది ఏంటి ఎంత అని చెప్పేసి ఇందాక చెప్పాను నేను. దీనివల్ల 600,000 మంది స్టూడెంట్స్ ఆగిపోయినాయి అంట. 600,000 మంది స్టూడెంట్స్ ఆగిపోయి ఉన్నారంట ఇప్పుడు. అందుట్లో జాబులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, యుఎస్ యూకే వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అంతమందికి ఈ పెండింగ్ వల్ల, ఈ ఆపటం వల్ల కెరీరు తగ్గిపోతుంది. అసలే బయట బాగలేదు, ఈ కెరీర్లో ఛాన్స్ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి. మొత్తానికి ఇదండి ఓవరాల్గా నాకు తెలిసిందైతే. థ్యాంక్ యూ సో మచ్.